అస్సలాము అలైకుం సహోదర మహాశివులారా, సహోదరి మనులారా, గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలోని వివిధ యూనివర్సిటీల ద్వారా కొంతమంది పట్టభద్రులు సమాజంలో ప్రేమ అనురాగాలతో కలిసిమెలిసి ఉండే సహోదరుల మధ్య విద్వేష విషబీజాలు నాటే అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తోడు అధికార యంత్రాంగం కూడా కొన్ని అనాలోచిత అత్యవసర ఆవేశపూరిత నిర్ణయాల కారణంగా కూడా సమాజంలో సహోదరుల మధ్య పరస్పరం విభేదాలు విద్వేషాలకు కారణమవుతున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లోని జ్ఞాన్ వ్యాప్ మస్జిద్ గురించి చర్చ జరుగుతుంది. 1991 ప్రార్థన స్థలాల చట్టం ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధికార యంత్రాంగం జ్ఞాన్ వ్యాపి మస్జిద్లో పరిశోధన కోసం అక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలకు అనుమతి ఇవ్వడం, వివిధ అధికార యంత్రాంగ బృందాలు అక్కడికి వెళ్లడం, అక్కడ వాళ్ళు నిరూపించినటువంటి ఒక ప్రయత్నం ఏమిటంటే మందిరాన్ని కూల్చి మస్జిద్ నిర్మించడం జరిగింది అని, వారు మస్జిద్లో ఏదైతే వాటర్ ఫౌంటైన్ ఉంటుందో, ముస్లింలు నమాజ్ కోసం చేసేటువంటి వుజు ఏదైతే ఉంటుందో దానికోసం నీటి యొక్క హౌజ్ మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంది, ఆ ఫౌంటైన్ను చూపిస్తూ ఇది ఒకప్పుడు శివలింగం ఉండే, దీన్ని ఔరంగజేబ్ కూల్చి మస్జిద్ నిర్మించాడు అని. జ్ఞానవంతులారా ఆలోచించండి, సిమెంట్ కనుగొనబడింది 1845లో, ఆ ఫౌంటైన్ ను సిమెంట్దే అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అది ఖచ్చితంగా వాట్సాప్ యూనివర్సిటీలలో వచ్చేటువంటి ఫోటోల్లో కూడా కనబడుతుంది అది సిమెంట్దే అని. మీరు ఆలోచించండి, 1707లో చనిపోయిన ఔరంగజేబ్ చక్రవర్తి సిమెంట్ ఎక్కడికి వచ్చిందండి ఆయన దగ్గరికి? ఇదేంటంటే ఇది ఒక కల్పితమైనటువంటి చిత్రాలను తయారు చేసి సమాజంలో విద్వేషాలు రేపడానికి కోసం చేస్తున్నటువంటి కుట్ర. మస్జిద్ మరియు మందిరం అనేక శతాబ్దాల నుంచి అక్కడ ఉంది అన్న విషయంలో వివిధ చారిత్రాత్మక పండితులు, చరిత్ర నిపుణులు తెలియజేస్తున్నారు. వారు ముస్లింలైనా ముస్లిమేతరులైనా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు ఏమిటంటే అక్కడ మస్జిద్ అనేది ఉంది మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నుంచే. మరి మందిరాన్ని కూల్చి మస్జిద్ నిర్మించడం అని చెప్పడం ఇది హాస్యాస్పదం. ఇది ఒక సమాజంలో విషబీజాలు నాటి ప్రజల మధ్య ఐక్యతను తెంచేటువంటి కుట్ర, దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాము. రెండవ విషయం ఏమిటంటే ఎంతటి అల్ప జ్ఞాని ముస్లిం అయినా కూడా మందిరం ఉన్న చోట లేక విగ్రహాలు ఉన్న చోట నమాజ్ చేయడు. నమాజ్ చేయడం కోసం పరిశుభ్రమైన స్థలం కావాలి. ఒకవేళ మందిరాలు కూల్చి ముస్లింలు మస్జిద్లు నిర్మించారు అని అనుకున్నట్లయితే నేడు భారతదేశంలో ప్రతి మందిరం చోట ఒక మస్జిద్ ఉండేది, కానీ అలా కాదే. ఆలోచించండి, పురాతన కాలంలో రాజులు ఎవరైతే మందిరాలు కూల్చారో మస్జిద్లు కూల్చారో అవి వారి రాచరిక పరిపాలన నేపథ్యంలోనే జరిగింది తప్ప మత విద్వేషాలు చెలరేపడంలో లేక హిందూ ముస్లిం యొక్క తేడాతో మస్జిద్లు మందిరాలు కూల్చలేదు. ఆలోచించాల్సిన సమయం ఇది. సహోదరులారా, వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా వచ్చేటువంటి అనేక వార్తలను గుడ్డిగా నమ్మకండి. దయచేసి ఈ వాట్సాప్ సోషల్ మీడియా సైట్లలో ఏవైతే వార్తలు వస్తున్నాయో 95% ప్రజల మధ్య విద్వేషాలు రేపే వార్తలే తప్ప ప్రజల ఐక్యతకు, శాంతి సామరస్యతకు నిదర్శనంగా ఉండే వార్తలు ఏవి కావు. నిజమైన మేధావులు ఎవరైతే ఉన్నారో వారు చారిత్రాత్మక కోణంలో కనుక ఆ విషయాలను దృష్టి సారించి చూసినట్లయితే వాస్తవాలు వేరుగా ఉన్నాయి, అభూత కల్పనలు ప్రచారంలో ఉన్నాయి అన్న విషయం స్పష్టమవుతుంది. దయచేసి సమాజంలో ఐక్యత ప్రేమ అనురాగాలు వ్యాపింపచేయడంలో కృషి చేస్తారని మనవి చేస్తున్నాము.